అన్ని వర్గాలకు సమచిత స్థానం కల్పిస్తామని భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ దేనని దీనికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో గెలుపొందటమేనని ఏఐసిసి సభ్యులు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలుపు దిశగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధమై ఉన్నామని అన్నారు. ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని, ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వకపోవడం, విభజన బిల్లును అమలు చేయకపోవడం, ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకపోవడం, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని నరేంద్ర మోదీని ప్రజలు గద్దెదించాలని అన్నారు. రాహుల్ ప్రధాన్ అయితే ఏపీ ప్రత్యేక హోదా ఫైల్పైనే తొలి సంతకం చేస్తారని అన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత గుజరాత్లో బీజేపీ వచ్చిన కాంగ్రెస్ పైకి కాదు, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన బీజేపీలో గొప్ప సిద్ధుల్లో కాంగ్రెస్ అక్కడ అధికారం పొందుతున్నాడు. కర్ణాటకలో లేడీస్ కొందరితో మౌలిక ఫామ్ చేసి మధ్యప్రదేశ్ చండీగఢ్ ఛత్తీస్గఢ్ అలానే రాజస్థాన్ మూడు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఏమైనా ఎవరు కూడా ఈ రెండు పార్టీ మధ్య మోడీలో కాంగ్రెస్ అధికారంలో రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్న స్వచ్ఛంగా క్లియర్గా మూడు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ అధికారంలో చెప్పి కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం అలాగే తెలంగాణలో వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు. మరి ఆయన రాజకీయంలో ముందస్తుగా తను 90 సీట్లు అసెంబ్లీలో తను ఆ రోజు ప్రజాప్రతినిధులకు 90 సీట్లు రాజమండ్రి ఎలక్షన్కి వెళ్ళి అంతకంటే ఎక్కువ మెజార్టీ కోసం నేను కాంగ్రెస్ వారికి కోర్టు కేసు వేస్తున్నారు సుస్థిరేసుకుంది ముందస్తు ఎలక్షన్ కోసం చెప్పి దానికంటే తక్కువ నిలబడి నాకు చెప్తున్నారు కదా. దానిలో కూడా పోలీసులు కానీ అధికారాన్ని ఏ విధంగా వినియోగం చేసింది కానీ కాబట్టి పథకాలు తనకు ప్లస్ అవ్వచ్చు కానీ దానికి అదనంగా ఓటర్ లిస్ట్ తీసేసి కానీ పోలీసులు కానీ దౌర్జన్యం కానీ డబ్బులు కానీ అన్ని పెట్టినా కూడా ఆయన చెప్పిన టార్గెట్లు తీర్చుకోవాలా. దాంట్లో కాంగ్రెస్ మరి వాళ్ళ మనసులను కాపాడుతుందని చెప్పి అదనమేట తెచ్చుకున్నప్పుడు లోపాలు రసం భారతదేశంలో నేను జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్కి రాబోయే కాలంలో కేంద్ర ఏర్పడుతుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవకాశం పడితే చాలా క్లియర్గా ఉంది కాబట్టి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ అని మేము ఆలోచిస్తున్నాం. అలానే ప్రత్యేకంగా అక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఓటర్లు గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళకి అభివృద్ధి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఈ విధమైన రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న పార్టీ కాంగ్రెస్ అలానే రైతులకు రుణలక్షలు ఇస్తామని తప్ప మరి పథకాన్ని కూడా ఈరోజు బీజేపీ కూడా ఆలోచించిన విధానం ఉందంటే కాంగ్రెస్కి ఆ క్రెడిట్ లెక్కింది కాబట్టి భవిష్యత్తులో కూడా డైరెక్ట్గా మన కాంగ్రెస్ ఏదో ఒక మరి భాగస్వామ్యతో పడి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఉంటుందని మేము ఆలోచిస్తున్న ఆ విధంగా ప్రజలు కూడా కోరుకున్నాము. ఖచ్చితంగా బీజేపీ మోడీ నిరంతరం పాలన అమలు చేస్తున్నాము. సిబిఐ డైరెక్టర్స్ తర్వాత ఆర్బిఐ డైరెక్టర్ వాస్తవం అయితే ఆర్బిఐ మరి గవర్నరు వాస్తవంగా పోయిన నెల 29 రిజైన్ చేయాలి. ఆ రోజున రిజైన్ చేస్తుంటే రాష్ట్రం ఇబ్బంది జరిగిందని ఆయన మధ్య పెట్టుకొని నిన్న అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు రిజైన్ చేశారు. మరి ఏ విధంగా కేంద్ర సంస్థలు మొత్తాన్ని మోడీ నిరపోషించుకుంటూ మరి ఇబ్బందులు పెడతామని చూస్తాం. జిఎస్టీ కావచ్చు, పెద్దవాళ్ళు డబ్బులు కానీ రఫేల కుంభకోణం కావచ్చు, అన్నీ కూడా వెన్ను కూడా ఏంటంటే రాబో కాలం ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి ఇంకా దీని గురించి చాలా ప్రభావం ఉంటుంది. కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గతంలో గొప్పలు అందరూ మాట్లాడినా కూడా తన వాగ్దాటిని మేము చూస్తున్నాం మీటింగ్లో చాలా ఎక్స్ప్రెస్ చాలా క్లియర్గా వాగ్దాటిని తీసుకొస్తున్నారు. ఆ రోజున గొప్పన్న మీడియా వాళ్ళు ఈ రోజున కూడా దానిలో మార్పు ఉంది దానిలో మరి మరి వాస్తవంగా నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్ళే లక్షణాలకు చాలా క్లియర్గా నేను చెప్పుకొస్తున్నాను. కాబట్టి మంచి పాలన మంచి మా కాంగ్రెస్ పార్టీకి నేను ఇందిరా గారి చూస్తున్నా మరి ఫ్యామిలీ వారసులుగా భవిష్యత్తులో కూడా మా నాయకులుగా ఉంటారని పార్టీని భవిష్యత్తుగా మంచి భవిష్యత్తు పార్టీని చూపిస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వచ్చే అధికార రోజుల్లో పనుల్లో కలిపి